హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రెడ్డి పైల్లా. వెల్కమ్ టు పిఎన్ఆర్ పైనీర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఇది నా ప్రొఫైల్. ప్రజెంట్ నేను డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నాను. 2017లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 2019 గ్రూప్2లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యాను. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్2 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల వద్ద ఉండవలసిన ముఖ్యమైన పుస్తకాల గురించి చర్చిద్దాం. పేపర్ 1, 2, 3, 4 పేపర్ వైజ్గా ఏ పేపర్కు ఏ పుస్తకాలు చదివితే విజయం సాధించవచ్చు అనేది చర్చిద్దాం. గ్రూప్2 స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సి గ్రూప్2 ఎగ్జామ్ని 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ స్టేజ్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 4 పేపర్స్, ఈచ్ పేపర్ 150 మార్క్స్, టోటల్ 600 మార్క్స్కి కండక్ట్ చేస్తుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ స్టేజ్లో ఇంటర్వ్యూ ఉంటుంది, 75 మార్క్స్కి ఉంటుంది, టోటల్ 675 మార్క్స్. ఇప్పుడు ఈ 4 పేపర్స్ ఏవైతే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉందో వాటి కోసం బుక్స్ చూద్దాం. అయితే ఫ్రెండ్స్, మనం పేపర్ 1 నుండి కాకుండా పేపర్ 2 నుండి ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే పేపర్ 1లో చాలా బుక్స్ చదవాల్సి ఉంటుంది, వాటి యొక్క వెయిటేజీ మాత్రం తక్కువ ఉంటుంది. అందుకని పేపర్ 2 నుంచి చూద్దాం ఫ్రెండ్స్. సో పేపర్ 2లో భారతదేశ తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర, అంటే ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ ఒక సెక్షన్గా, ఇండియన్ పాలిటీ ఇంకొక సెక్షన్గా, సొసైటీ ఇంకొక సెక్షన్గా ఉంటుంది. సో ఈ 3 సెక్షన్స్ యొక్క బుక్స్ ఇండివిజువల్గా చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీకి సంబంధించి భారతదేశ చరిత్ర బై విన్నర్స్ పబ్లికేషన్, ఆథర్ వచ్చేసి ప్రొఫెసర్ సీనయ్య గారు. దీని ఆల్టర్నేటివ్ బుక్ వచ్చేసి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్ర బై అబ్దుల్ కరీం సార్, మ్యాక్ పబ్లికేషన్స్. అయితే నేను ఇప్పటి నుంచి ప్రతి సబ్జెక్ట్కి మీకు అట్లీస్ట్ 2 బుక్స్ సజెస్ట్ చేస్తాను. ఈ 2 బుక్స్లో మీరు ఏ బుక్ అయినా తీసుకోవచ్చు, ఏ బుక్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈ రెండింటిలో కూడా ఏది తీసుకోవాలని ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఇస్తున్న బుక్ నా ఫస్ట్ ప్రియారిటీ. సో ఇది ఇండియన్ హిస్టరీకి ఈ 2 బుక్స్లో ఏదైనా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, సారీ, తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీకి సంబంధించి తెలంగాణ చరిత్ర ఉద్యమం అండ్ కళలు సాహిత్యం బుక్ బై పిఎన్ఆర్ పబ్లికేషన్స్, ఆథర్ వచ్చేసి నవీన్ రెడ్డి పైల్లా, అంటే నేను స్వయంగా రాసిన పుస్తకం ఇది. సో ఈ బుక్ చాలా బాగుంటుంది, కంప్లీట్ తెలంగాణ హిస్టరీ కవర్ అవుతుంది. లేదు, దీంతోపాటు ఇంకా నాకు ఆల్టర్నేటివ్ బుక్ కూడా కావాలి, ఇంకా చాలా టైం ఉంది సార్ చదువుకోవడానికి అనుకుంటే పిఎన్ఆర్ బుక్తో పాటు తెలంగాణ చరిత్ర అండ్ సంస్కృతి పోటీ పరీక్షల ప్రత్యేకం బై తెలుగు అకాడమీ, సో ఆ బుక్ కూడా చదవచ్చు. ఈ బుక్ రాసేటప్పుడు దాన్ని కూడా రిఫర్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే అది ఆల్టర్నేటివ్ బుక్గా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇండియన్ పాలిటీ బై జీబీకే పబ్లికేషన్స్, ఆథర్ వచ్చేసి బి కృష్ణారెడ్డి సార్, ఆల్టర్నేటివ్ బుక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ బై ప్రభాకర్ రెడ్డి సార్, ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్. ఈ 2 పుస్తకాలు బాగుంటుంది, పాలిటీకి సరిపోతాయి, మ్యాక్సిమం సరిపోతుంది. కొందరి దగ్గర వేరే బుక్స్ కూడా ఉండొచ్చు, మేము అవి చదువుకుంటామంటే అవైనా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే కొంచెం సింపుల్ వేలో మనకు అర్థం కావడానికి నేను సెలెక్ట్ చేసిన పుస్తకాలు ఇవి, నా స్ట్రాటజీ ప్రకారం సెలెక్ట్ చేసిన బుక్స్ ఇవి. నెక్స్ట్ సోషల్ స్ట్రక్చర్కి సంబంధించి పోటీ పరీక్షల ప్రత్యేకం బై తెలుగు అకాడమీ బుక్, చాలా బాగుంటుంది ఈ పుస్తకం. దీంతోపాటు ఒక ప్రైవేట్ ఆథర్ ఏదైనా చదువుతాం మేము అనుకుంటే విన్నర్స్ పబ్లికేషన్ వారి సొసైటీ బుక్ బాగుంటుంది. నెక్స్ట్ పేపర్ 3 ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూసాం పేపర్ 2 బుక్స్ చూసాం, 3 సెక్షన్స్కి చూసాం. అదేవిధంగా పేపర్ 3 కంప్లీట్ ఏంటంటే పేపర్ 3లో ఎకానమీ రిలేటెడ్ ఉంటుంది. సో ఇందులో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ, సెకండ్ సెక్షన్ వచ్చేసి తెలంగాణ ఎకానమీ, థర్డ్ సెక్షన్ వచ్చేసి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్. ఓకేనా, ఈ 3 సెక్షన్స్కి ఇప్పుడు బుక్స్ చూద్దాం. సో ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి పోటీ పరీక్షల ప్రత్యేకం భారతదేశ ఆర్థిక వ్యవస్థ బై తెలుగు అకాడమీ, తెలుగు అకాడమీ వారి బుక్ బాగుంటుంది. ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి సార్. సో 1 బుక్ సరిపోతుంది, ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ బై తెలుగు అకాడమీ, దీంతోపాటు విన్నర్స్ పబ్లికేషన్ వారి 3-in-1, అంటే ఇందులో 3 సెక్షన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఇది 2018 ఎడిషన్ ఇమేజ్ మీకు ఇచ్చాను. ఏ బుక్ తీసుకున్నా ఫ్రెండ్స్, ఇవే కాదు, ఏ బుక్ తీసుకున్నా మీరు మార్కెట్లో
లేటెస్ట్ ఎడిషన్ అడిగి తీసుకోండి బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు. సో విన్నర్స్ వాళ్ళది కూడా బుక్ ఉంటుంది. సో నెక్స్ట్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ చేంజెస్, దీనికి సంబంధించి కూడా తెలుగు అకాడమీ వారి బుక్ చాలా బాగుంది. అభివృద్ధి సమస్యలు అండ్ పరివర్తన, ఆల్టర్నేటివ్ బుక్ వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్ 3-in-1. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ విన్నర్స్ పబ్లికేషన్ వారి బుక్ ప్రజెంట్ మార్కెట్లో ఉంది, బట్ లేటెస్ట్ ఎడిషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. లేటెస్ట్ ఎడిషన్ అడిగి తీసుకోండి ఏ బుక్ తీసుకున్నప్పటికీ. సో ఇది సెక్షన్ 3 సంబంధించి పేపర్ 3 బుక్స్ అవన్నీ. సో అదేవిధంగా పేపర్ 4 బుక్స్ చూద్దాం ఫ్రెండ్స్. పేపర్ 4లో ఏముంటుంది, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. ఇందులో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి, తెలంగాణ భావన, సమీకరణ దిశ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా. సో వీటికి సంబంధించిన బుక్స్ చూద్దాం. వన్ అండ్ ఓన్లీ బెస్ట్ బుక్ ఫ్రెండ్స్, పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వారి చరిత్ర ఉద్యమం కళలు సాహిత్యం. అంటే ఇందులో కంప్లీట్గా హిస్టరీ ఉంటుంది, మూమెంట్ ఉంటుంది అండ్ కల్చర్ ఉంటుంది. ఆథర్ వచ్చేసి మళ్ళీ నవీన్ రెడ్డి పైల్లా నేను. సో దీనికి సంబంధించి చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ కూడా ఉంటుంది. ఇది మనం మీరు ఒక చాప్టర్ చదివిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఇందులో ప్రాక్టీస్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇమీడియట్ రివిజన్ అవుతుంది, యాజ్ పర్ సిలబస్ చాలా బాగుంటుంది. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఈ బుక్ గురించి ఒక్క విషయం ఏంటంటే, మరి ఇప్పటిదాకా మనం ప్రతిదానికి 2 బుక్స్ అట్లీస్ట్ సజెస్ట్ చేశాము. ఇక్కడ మాత్రం నేను చెప్తున్నా ఏంటంటే ఈ ఒక్క బుక్ మీకు మ్యాక్సిమం సరిపోతుంది. ఎందుకంటే మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు వచ్చే ప్రధాన సమస్య ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, మనం ఏదైనా మార్కెట్లో ఒక బుక్ తీసుకొని చదువుతూ ఉంటామో బాగానే ఉంటుంది, 60-70% ఆ బుక్లో కవర్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే ఇంకా కొన్ని పాయింట్స్ మాత్రం అందులో ఉండవు, దానికోసం మళ్ళీ వేరే బుక్ తీసుకుంటాం, మార్కెట్లో ఇంకో బుక్ తీసుకుంటాం, దాంట్లో కూడా కొన్ని ఉండవు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండవు, మిస్ చేస్తారు, ఇంకో బుక్ తీసుకుంటాం. అంటే ఒక 2-3 బుక్స్ తీసుకుంటే కానీ ఆ కంప్లీట్ సిలబస్ కవర్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఒక బుక్ చదువుతాం బాగుంది, సెకండ్ బుక్లో చదివేటప్పుడు ఒక కొన్ని పాయింట్స్ కోసం మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి ఆ బుక్. అంటే మీకు టైం అనేది చాలా పడుతుంది, చాలా వేస్ట్ అవుతుంది కూడా. సో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి నా వంతు ప్రయత్నంగా ఏం చేశానంటే, తెలంగాణ మూమెంట్ కోసం మీరు 4 రకాల బుక్స్ చదవాల్సిన అవసరం లేకుండా కంప్లీట్ సిలబస్ ఒకే దగ్గర మీకు అనేకమైన కొత్త పాయింట్స్ ఇందులో లభిస్తాయి ఫ్రెండ్స్. సో ఈ ఒక్క బుక్ చదివితే సరిపోతుంది. లేదు ఇంకా మీరు అన్నట్టు మళ్ళీ నాకు టైం ఉంది సార్, ఇంకా నేను ఇంకో ఆల్టర్నేటివ్ బుక్ చదువుకుంటా అంటే, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ బై తెలుగు అకాడమీ, ఈ 2 బుక్స్, ఇక మీరు వేరే బుక్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే పేపర్ 1, 2, 3, 4 అయిపోయాయి. పేపర్ 1లో ఎక్కువ టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు సెక్షన్స్ తక్కువ ఉన్నాయి బట్ ఇందులో చదవాల్సిన బుక్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్ సైన్స్, ఇండియన్ అండ్ తెలంగాణ, జాగ్రఫీ, ప్రభుత్వ విధానాలు, పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ, కరెంట్ అఫైర్సు, రీజనింగ్, సో బేసిక్ ఇంగ్లీషు, భారతదేశ సంస్కృతి అండ్ తెలంగాణ సంస్కృతి కూడా మళ్ళీ పేపర్ 1లో కూడా ఉంటుంది. అయితే మీకు భారతదేశ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి అనేవి ఇంతకుముందు సెక్షన్లలో చెప్పిన బుక్స్లోనే కంప్లీట్గా కవర్ అవుతుంది, స్పెషల్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన బుక్స్ చూద్దాం. జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్స్ వారి జనరల్ సైన్స్ పుస్తకం. ఆథర్స్ వచ్చేసి ప్రసన్న హరికృష్ణ సార్ అండ్ ఇంకా రిమైనింగ్ 2 సార్స్ ఉన్నారు. సో ఇది చాలా మంచి పుస్తకం, మ్యాక్సిమం కవర్ అవుతుంది. దీంతోపాటు ఆల్టర్నేటివ్ బుక్ వచ్చేసి సి హరికృష్ణ సార్ గారి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్. అయితే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ లేదు, ఇంతకుముందు తీసుకున్న వారి దగ్గర ఉంటే అది చదువుకోవచ్చు, లేదా ఎగ్జామ్స్ వరకు మేబీ అవైలబుల్ ఉండొచ్చు, ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ బై రమణ్ రాజు సార్, ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ నుంచి ఈ బుక్ రిలీజ్ అవుతుంది. ఈ బుక్లో మ్యాక్సిమం మనకు ఇండియన్ జాగ్రఫీతో పాటు తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ కూడా కవర్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీనికి ఆల్టర్నేటివ్ బుక్స్ వచ్చేసి తెలుగు అకాడమీ వారి బుక్స్, బిఏ థర్డ్ ఇయర్ బుక్స్, భారతదేశం ప్రాంతీయ భూగోళ శాస్త్రం అండ్ ఆర్థిక భూగోళ శాస్త్రం. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఈ 2 కలుపుకొని పోటీ పరీక్షల కోసం, అంటే గ్రూప్ 2 కావచ్చు ఇంకేదైనా పోటీ పరీక్షల కోసం, తెలుగు అకాడమీ వాళ్ళు సింగిల్ బుక్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ బుక్ రిలీజ్ చేస్తారు. అయితే ప్రజెంట్ నా దగ్గర ఆ ఇమేజ్ అవైలబుల్ లేదు, ప్లస్ మార్కెట్లో కూడా ప్రజెంట్ బుక్ లేదు, వస్తే మాత్రం అది తీసుకోండి. సో 2 బుక్స్ కన్నా ఒక్క బుక్ చదివితే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ, ఇంతకుముందు చెప్పుకున్నట్టు రమణ్ రాజు సార్ గారి బుక్లో తెలంగాణ జాగ్రఫీ కవర్ అవుతుంది. లేదు సార్, ఇంకా నేను కొంచెం తెలంగాణ జాగ్రఫీ ఇంకొంచెం డెప్త్గా చదవాలనుకుంటే మాత్రం విన్నర్స్ పబ్లికేషన్స్ వారి తెలంగాణ జాగ్రఫీ. ఇక ఈ 2 బుక్స్ మించి ఇంకా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ తెలంగాణ పాలసీస్, అంటే విధానాలు, ప్రభుత్వం చేపట్టే పథకాలు కావచ్చు లేదా ఇంకే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు,
వీటికి సంబంధించి తెలంగాణ జాగ్రఫీ బుక్ విన్నర్స్ పబ్లికేషన్స్ వారి బుక్లో జాగ్రఫీతో పాటు ప్రభుత్వ పథకాలు అనేది కూడా కవర్ చేస్తున్నారు. సో అక్కడ మీకు కవర్ అవుతుంది. మళ్ళీ ఆల్టర్నేటివ్ నేను ఇంకా కొంచెం డెప్త్గా చదవాలనుకుంటే వివన పబ్లికేషన్స్ వారి తెలంగాణ ప్రభుత్వ విధానాలు పథకాలు ఈ బుక్ కూడా. ఇవన్నీ ఏంటంటే కరెంట్ అఫైర్స్ బాగా రిలేటెడ్ ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే అప్డేటెడ్ బుక్స్ లేటెస్ట్ ఎడిషన్స్ అడిగి మరీ తీసుకోండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మనం చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము కాంపిటేటివ్లో. వెరీ ఇంపార్టెంట్ పర్యావరణ అంశాలు. ఓన్లీ వన్ బుక్, ఇది 100% మీకు సరిపోతుంది. విన్నర్స్ పబ్లికేషన్స్ వారి పర్యావరణం సుస్థిర అభివృద్ధి బుక్, ఆథర్ వచ్చేసి ప్రసన్న హరికృష్ణ సార్ గారు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, సో విపత్తు నిర్వహణకు సంబంధించి తెలుగు అకాడమీ వారి బుక్ ఉంది, బాగుంటుంది. దీని ఆల్టర్నేటివ్ బుక్ వచ్చేసి వివన పబ్లికేషన్స్ విపత్తు నిర్వహణ ఫ్రెండ్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు తెలుసు ఆ విషయం. అయితే కరెంట్ అఫైర్స్కి ప్రిలిమినరీ సోర్స్ ఏంటంటే మనకు న్యూస్ పేపర్స్. సో మనం ఎవ్రీడే ఇక్కడ మీకు కొన్ని రిఫరెన్సెస్గా ఇచ్చాను అంతే, వీటిలో ఏదో ఒక న్యూస్ పేపర్ తీసుకొని కొద్ది సమయం అన్న మనం ఎవ్రీడే చదవాల్సి ఉంటుంది. సో అట్లీస్ట్ మీకు ఎంత బిజీలో ఉన్నా కొంచెం టైం కేటాయించి న్యూస్ పేపర్ చదవండి. సరే మరి న్యూస్ పేపర్లో కంప్లీట్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయంటే ఇంపాసిబుల్ అండి, ఎందుకంటే మనం అన్నీ చదవలేము కూడా. మేజర్గా ఏంటంటే న్యూస్ పేపర్స్ వాళ్ళ మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, మన కాంపిటేటివ్ కోసం కాదు కదా వాళ్ళు రిలీజ్ చేసేది. పొలిటికల్ ఉంటాయి, అన్ని రకరకాలు ఉంటాయి కాబట్టి ఇందులో కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా కవర్ కావు. అందుకని మనం కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం కోసం మంత్లీ మ్యాగజైన్స్ చదవాల్సి ఉంటుంది. సో తెలుగులో ఉన్న వాటిలో మనకు బెస్ట్ మ్యాగజైన్స్ అనుకుంటే షైడ్ ఇండియా వారి మ్యాగజైన్, లేదా దీని ఆల్టర్నేటివ్ వచ్చేసి వివేక్ మ్యాగజైన్. ఏదో ఒకటి తీసుకోండి చాలు, అన్నీ తీసుకోవద్దు, కలగూర గంప చేయొద్దు. ఒకటి తీసుకొని ఎవ్రీ మంత్ మీ దగ్గర మ్యాగజైన్ ఉండాలి. మీరు సీరియస్ క్యాండిడేట్ అయితే ఈ రోజు నుంచే కొనడం స్టార్ట్ చేయండి మ్యాగజైన్స్. ఎప్పటి వరకు కొనాలి, మీరు ఎగ్జామ్స్ రాసే వరకు మ్యాగజైన్స్ మీ దగ్గర ఉండాలి. అది 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, ఎన్ని రోజులైనా కానివ్వండి. నెక్స్ట్ అవి మేజర్గా జనరల్ స్టడీస్కు సంబంధించి ఫ్రెండ్స్. మనకు రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్ కూడా సిలబస్లో ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చెప్తున్న బుక్స్ ఏంటంటే వీటి కోసం పుప్పాల శివాజీ గారి రీజనింగ్ అండ్ పుప్పాల శివాజీ గారి అర్థమెటిక్ బుక్స్ బాగుంటాయి. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఈ బుక్స్ రెండు కూడా మేజర్గా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేశారు. అంటే కొంచెం హెవీగా ఉంటాయి. మనకేమో వెయిటేజీ ఒక 15-20 మార్క్సే ఉంటుంది గ్రూప్ 2లో. సో మన సిలబస్ చూసుకొని చదువుకుంటే బెటర్, ఎందుకంటే స్పెషల్గా మన గ్రూప్ 2 కోసమే అర్థమెటిక్ రీజనింగ్ బుక్స్ మార్కెట్లో లేవు కాబట్టి అది చూసుకొని చదువుకుంటే ఇవి మంచి పుస్తకాలు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం పేపర్ వైజ్గా బుక్స్ చూడడం జరిగింది. ఈ వీడియో కన్నా ముందు కొంతమంది ఫ్రెండ్స్ మిత్రులు నన్ను అడిగినప్పుడు బుక్స్ లిస్ట్ పంపండి సార్ అన్నప్పుడు వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేసినప్పుడు, సార్ ఈ బుక్స్ చదివితేనే నా గ్రూప్ 2 వస్తుందా, సరిపోతాయా, 100% సరిపోతాయా? ఫ్రెండ్స్ 100% సరిపోయే బుక్స్ నీకు ఎక్కడా ఉండవు. ఈ బుక్లో చదివితే 100% అంటూ ఉండదు. నేనేం చేశానంటే మార్కెట్లో ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న అన్ని పుస్తకాలలోకి వెళ్ళా, సింపుల్గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉన్న పుస్తకాలను తీసుకొని మీకు సజెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మ్యాక్సిమం కవర్ చేస్తాయి, మ్యాక్సిమం 100% కవర్ చేస్తాయని ఎవరూ చెప్పలేము, మ్యాక్సిమం కవర్ చేస్తాయి. ఇంకో విషయం ఏంటంటే వీటితో పాటు ఇంకా కొన్ని పుస్తకాలు చదవాల్సి ఉంటాయి, లేదా ఇంకేదైనా లేటెస్టెడ్గా అప్డేటెడ్గా ఇంకేదైనా మంచి పుస్తకం వస్తే మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.